गौरवनी मंत्रिवर्य अन्ना हरीश राव गारु जय तेलंगाना केसीआर गारु नायकत्वं जय तेलंगाना गौरव राष्ट्र मुख्यमंत्री वर्युलु पेद्दलु श्री कल्वकुंट्ल चंद्रशेखर राव गारिकी वेदिक मीद उन्न पार्लमेंट सभ्युलु शासन सभ्युलु शासन मंडली सभ्युलु जिला परिषत् चेयरमैन गारु गौरव प्रजा प्रतिनिधुलु नारायण खेड संगारेड्डी जहीराबाद पटाचेरु नलुमूलल नुंची तरली वच्चिन मा अक्का चेल्लेलकु अन्नादम्मुलकु मीडिया मित्रुलंदरिकी पेरु पेरुना नमस्कारं तेलियजेस्ता उन्नां ఈ రోజు సంగారెడ్డి జిల్లా చరిత్రలోనే చిరస్థాయిలో నిలిచిపోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా ఇప్పుడే శంకుస్థాపన మహోత్సవాన్ని చేసుకున్నాం. నిజానికి సంగారెడ్డి జిల్లా అంటేనే తాగడానికి గుక్కెడు నీళ్లు లేక గోసబడ్డ జిల్లా. మన నారాయణ ఖేడ్ ప్రాంతములో నులక మంచం మీద స్నానం చేసి కింద తాంబాలం పెట్టుకొని తిరిగి నీళ్ళను వాడుకొన్న గోసపడ్డటువంటి ప్రాంతం. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నా తెలుగుదేశం ఉన్నా మనను వెనక పడేసింది తప్ప మన గురించి ఆలోచించలేదు. కానీ ఈ రోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మిషన్ భగీరథ నీళ్ళు ఇంటింటికి తెచ్చుకున్నాం. 24 గంటల నాణ్యమైన కరెంట్ తెచ్చుకున్నాం. బ్రహ్మాండమైనటువంటి రోడ్లను అభివృద్ధి చేసుకున్నాం. ఇక మిగిలింది ఒక్కటే సాగునీరు. మనం కలలో కూడా కన్నామో లేదో మనం దరఖాస్తు పెట్టలే మనం దండం పెట్టలే మన గురించి తానే స్వయంగా ఆలోచించి ఈ ప్రణాళికను రూపొందించి సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్ట్ ద్వారా 4000 కోట్ల రూపాయలతో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఒక గొప్ప భగీరథ కార్యక్రమానికి వాళ్ళ మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. మనకి ఇప్పటిదాకా ఏం తెలుసంటే మంజీరాలు ఎప్పుడన్నా 2 ఏళ్లకో 3 ఏళ్లకో వరద బాగొస్తే కాలం మంచిగా అయితే మంజీరా నీళ్లు పై గోదావరిలో కలవడమే మనకు తెలుసు. మంజీరా నీళ్లు గోదావరిలో కలవడం అనేది ప్రకృతి సృష్టించినటువంటి అద్భుతం. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గోదావరి నీళ్లను వెనక్కు మళ్ళించి మంజీరాలో కలిపినటువంటి ఒక మహా అద్భుతాన్ని ఇల మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకు కల్పిస్తా ఉన్నారు. నిజం దేవుడెరుగు నీళ్లు పల్లెమెరుగు అన్నారు. కానీ ఇల మన ముఖ్యమంత్రి గారు ఎక్కడో 90 మీటర్ల ఎత్తున ప్రవహిస్తున్నటువంటి గోదావరి జలాలను మేడిగడ్డ నుంచి మల్లన్న సాగర్ కు మల్లన్న సాగర్ నుంచి సింగూరు ప్రాజెక్టు కు ఆ సింగూరు ప్రాజెక్టు నుంచి మన జహీరాబాద్ నారాయణ్ ఖేడ్ జోగిపేటలకు అందించినటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు మనకు అందించారు. వెనకట రామాయణంలో చెప్పేవారు రాముడు ఎక్కడ కాలు పెడితే రాయి అహల్య అయిందని రామాయణంలో చెప్పేవారు. ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడ అడుగు పెడితే ఆ ప్రాంతమంతా సస్యశ్యామలమవుతుందన్నది ఇవాళ నేటి చరిత్ర చెప్తా ఉన్నది. ఇవాళ కోటి ఎకరాల మాగానిగా మన తెలంగాణను 7 ఏళ్ల కాలంలోనే తీర్చిదిద్దిన ఘనత ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సార్, ముఖ్యమంత్రి గారితో ఒక సామెత గుర్తు చేద్దాం అనుకుంటున్నా. నేను గతంలో నారాయణ ఖేడ్లో పనిచేసినప్పుడు ఇక్కడ చెప్పేటోళ్ళు సార్, బోరంచకు పిల్లనీయద్దు, హదునూరుకు ఎద్దునీయద్దు అందురట. బోరంచకు పిల్లనిస్తే నీళ్లు మోయబెడతారు, నా బిడ్డను కష్టం పెట్టిస్తారు అని చెప్పి బోరంచను పిల్లనీయడానికి వెనుక ముందైన రోజులు. హద్దునూరకు నేల్కల్ మండలంలోని హద్దునూరకు ఎద్దునిస్తే దానికి గాసం దొరకది, దానికి తాగడానికి నీళ్లు దొరకది, ఆ ఎద్దు గోసపడుతుందని చెప్పి ఎద్దునీయడానికి వెనుక ముందైనటువంటి రోజులు. కానీ ఇలా మీ దయతో మిషన్ భగీరథ నీళ్లు ఊరూరికొచ్చినాయి. ఇలా బోరంచకు పిల్లనిచ్చే కాలం వచ్చింది. ఇవాళ మీరు శంకుస్థాపన చేసిన ఈ సంగమేశ్వర బసవేశ్వరతో రేపు హద్దునూరుకు ఎద్దునిచ్చే కాలం కూడా త్వరలోనే రాబోతుందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను సార్. నేను గతంలో ఇక్కడ పనిచేసినప్పుడు, బహుశా ఈ సభలో ఉంటారు సార్, చిమ్నీబాయి. ఆ చిమ్నీబాయి మా కంగ్టి మండలంలోని సర్దార్ తండా సార్ ఉన్నదా? ఆ ఉన్నావా? ఇక్కడనే సార్. ఒకసారి నేను ఎన్నికల ప్రచారంలో వాళ్ళ ఊరికి సర్దార్ తండాకు పోయినా సార్, పోతే ఆ చిమ్నీబాయి అన్నది
సార్ మా ఊరికి ఎవరు పిల్లనిస్తలేరు మా తండాకు కరెంట్ లేదు మా తండాకు రోడ్డు లేదు మా తండాకు నీళ్లు లేవు మా తండాకు పిల్లనే ఇస్తలేరు సార్ అన్న సార్ కానీ మీ దయతో ఆ సర్దార్ తండాకు రోడ్డు వేసినాం సార్ ఆ సర్దార్ తండాకు 3 ఫేస్ కరెంట్ ఇచ్చినాం ఆ సర్దార్ తండాకు తాగు నీళ్లు ఇచ్చినాం ఇప్పుడు పిల్లను పిలిచి పిలిచి ఇస్తున్నారని చెప్తా ఉంది మొన్న ఎక్కడో కలిస్తే మా చిమ్నీ బాయ్ చెప్తా ఉండే సార్ ఇట్లా ఈ నారాయణ్ కేర్ ప్రాంతంలో ఎన్నో ఉదాహరణలు ఎర్రబోగడ అనే ఒక గ్రామం ఉంటది సార్ ఒకసారి నేను పోతే ఆ ఎర్రబోగడ వాళ్ళు మా ఊరికి ఎవరు పిల్లనే ఇస్తలేరు సార్ 70 ఏళ్ళైనా రోడ్డు కూడా వేయలేదంటే మీ దయతో ఎర్రబోగడకు రోడ్డు వేసినాం బ్రహ్మాండంగా ఇయ్యాల ఎర్రబోగడ ప్రజలు సంతోషంగా ఉన్నారు సార్ ఇట్లా ఒకటి కాదు ఎన్నెన్నో విజయాలు నారాయణ్ కేర్ ప్రాంతానికి మీ దయతో సార్ ఈ ప్రాంతం దశ దిశనే మార్చుకున్నాం ఇవాళ నారాయణ్ కేడుకు విద్య కోసం 8 రెసిడెన్షియల్ స్కూళ్లు తెచ్చుకున్నాం 15 సబ్స్టేషన్లు తెచ్చుకున్నాం మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేసుకున్నాం మీ దయతో ఒక్క నారాయణ్ కేడులో 54 తండాలను గ్రామ పంచాయతీలుగా చేసుకున్న ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి నేను మనవి చేస్తూ ఇవాళ ఎంత చెప్పినా తక్కువే సార్ ఎక్కువ విషయాల్లోకి పోకుండా గౌరవ ఎమ్మెల్యేలందరూ కూడా నా దృష్టికి తెచ్చిన అంశాలు మీ దయతో దయచేసి ఈ సంగారెడ్డి నియోజకవర్గానికి ఈ సంగారెడ్డి జిల్లాలోని 699 గ్రామ పంచాయతీలకు ఒక్కొక్క ఊరికి 20 లక్షల రూపాయల నిధులు ఇవ్వాలని మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నాను సార్ ముఖ్యంగా ఈ జిల్లాలో అతిపెద్ద మున్సిపాలిటీలు మా జహీరాబాద్ మున్సిపాలిటీ సంగారెడ్డి మున్సిపాలిటీ ఈ రెండు మున్సిపాలిటీలకు కూడా మీరు పెద్ద మనసుతో 50-50 కోట్ల చొప్పున 100 కోట్ల రూపాయలు ఇవ్వాలని మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నాం సార్ అదేవిధంగా ఈ జిల్లాలో ఇంకో 6 మున్సిపాలిటీలు ఉన్నాయి సార్ నారాయణ్ కేడ్ జోగిపేట్ సదాశివపేట్ అదేవిధంగా తెల్లాపూర్ బొల్లారం మరి మిగతా 6 మున్సిపాలిటీలు ఈ 6 మున్సిపాలిటీలకు కూడా 25 లక్షల చొప్పున 150 కోట్ల రూపాయలు ఇవ్వాలని మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నాం సార్ ముఖ్యంగా మా గౌరవ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు అడిగినట్టు నిజాంపేట మండలాన్ని కూడా మీరు పెద్ద మనసుతో ఈరోజు ప్రకటించాలని చెప్పి కూడా నిజాంపేట ప్రజల పక్షాన మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నాం సార్ సార్ ఇంకా ఎక్కువ విషయాల్లోకి పోకుండా మీరు ఎప్పుడెప్పుడు మాట్లాడతారని ప్రజలు ఎదురు చూస్తున్నారు కొన్ని తండాలు మీ దయతో చాలా తండాలకు రోడ్లు వేసుకున్నాం ఇంకా కొన్ని తండాలు మిగిలిపోయినాయి నారాయణ్ కేళ్ళ కానీ మెదక్ల కానీ మా జహీరాబాద్ల కానీ నర్సాపూర్ల కానీ సార్ దయచేసి తండాలు మీరే గ్రామ పంచాయతీలుగా చేసినారు వారి చిరకాల వాంఛను మీరు నెరవేర్చారు కొద్ది రోడ్లు మీరు పెద్ద మనసుతో ఇచ్చి మా తండాలను బీటీ రోడ్లుగా మార్చడానికి కొద్దిగానే మిగిలిపోయినాయి సార్ వాటిని కూడా మంజూరు చేయాలని మిమ్మల్ని ప్రార్థిస్తూ మా క్రాంతి కిరణ్ గారు కోరినట్టు కొంచెం పంచాయతీరాజ్ రోడ్లలో మొన్న కొన్ని డబ్బులు ఇచ్చారు సార్ మీరు కొన్ని రోడ్లు అక్కడక్కడ గ్రామాలకు ఖరాబ్ అయి ఉన్నాయి ఈ జిల్లాలోని పంచాయతీరాజ్ రోడ్లన్నిటికీ మరి వాటిని రిపేర్ చేయడానికి రినోవేట్ చేయడానికి డబ్బులు ఇవ్వాలని ప్రజలందరి పక్షాన జిల్లా పక్షాన మిమ్మల్ని ప్రార్థిస్తూ సెలవు జై తెలంగాణ